ఒక అడవిలో చాలా పక్షులు జీవించేవి. ఆ అడవి యొక్క రాజు చాలా శక్తివంతమైన చిలుక. ఆ పక్షుల్లోనే ఒక పక్షి టీను. అది ఒక చెట్టుపై ఒక చిన్న గూడు కట్టుకొని జీవించేది. దాని యొక్క గూటికి ఎదుట మీనో పక్షి తన యొక్క పెద్ద గూటిలో తన భర్త అయిన గోల్డీ మరియు ఇద్దరు పిల్లలతో జీవించేది. భార్యాభర్తలు ఇద్దరు చాలా వేగంగా ఉండేవి. వాళ్ళ యొక్క కుటుంబం కోసం వేరే వాళ్ళ గూటిలో ఉన్న ఆహారాన్ని దొంగిలించేవి. ఒకరోజు టీను పక్షి రెండు గుడ్లు పెట్టింది. అది దాన్ని చాలా సంతోషంగా చూసుకుంది. ఒకరోజు రాత్రి అడవిలో చాలా వర్షం పడింది. అందువల్ల ఎలాంటి మబ్బులు కుమ్మాయంటే ఎవరికి ఏమీ కనబడలేదు. ఉదయం కాంతి వచ్చినప్పుడు తన గూటిలో ఉన్న గుడ్డు చూసి టీను కళ్ళు తెరిచినవి తెరిచినట్టే ఉన్నాయి. తన యొక్క గూటిలో ఒక మూడవ గుడ్డు కూడా ఉంది. అది చూడ్డానికి బంగారంలాగా మెరిసిపోతుంది. అరే, ఈ మూడవ గుడ్డు ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? చూడ్డానికి ఎంత మెరుస్తుందో. సరే పర్లేదు, దీంట్లో నుంచి వచ్చే బిడ్డని కూడా నా బిడ్డలాగే చూసుకుంటాను. కొద్ది రోజుల తర్వాత రెండు గుడ్డులు పగిలి దాంట్లో నుంచి రెండు అందమైన పిట్టలు బయటికొచ్చాయి. టీను వాటిని చూసి చాలా సంతోషించింది. మూడవ గుడ్డు కూడా పగులుతుంది. అందులో ఒక చిన్న పిట్ట లోపలే కూర్చునుంది. ఆ పిట్ట చూడ్డానికి ఎరుపు రంగులో ఉంది మరియు చాలా అందంగా ఉంది. అరే వా బంగారు కొండ, చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు. నీ పేరు నేను చిన్మున్ అని పెడతాను. మమ్మీ అలా చెప్పొద్దు, ఇక్కడ ఉన్న నా సోదరులు కూడా చాలా అందంగా ఉన్నారు. బిడ్డ, నువ్వు కూడా గుడ్డుల నుంచి బయటికి రా, లోపల ఎందుకు కూర్చున్నావు? లేదు మమ్మీ, నేను ఈ గుడ్డులో నుంచి బయటికి రాలేను. కానీ ఎందుకు నాన్న? టైం వచ్చినప్పుడు నేను నీకు చెబుతాను. సరే, నీ ఇష్టం. సరే, మీ అందరికి నేను ఆహారం తీసుకొస్తాను, సరేనా? అలా అని టీను ఆహారం తేవడానికి వెళ్ళిపోతుంది. చాలాసేపటి తర్వాత తనకి మూడు దానాలు దొరుకుతాయి. అరే, అట్లీస్ట్ ఈ మూడు దానాలైనా దొరికాయి కదా. ఈరోజు రాత్రి నేను తినకుండా పడుకుంటా, నా బిడ్డలైనా తింటారు కదా. అలా అని అనుకుని అది తన కాళ్లతో ఆ మూడు దానాల్ని తీసుకుని అక్కడి నుంచి ఎగిరిపోతుంది. తీసుకోండి పిల్లలు, మీకోసం నేను ఆహారం తీసుకొచ్చాను. ముగ్గురు ఒక్కొక్కటి తినండి. కానీ మమ్మీ, మరి నువ్వేం తింటావు? ఇవి కేవలం మూడే ఉన్నాయి. నానా, వచ్చే దారిలోనే నేను తినేశాను, మీరు తినండి. అది విని అందరికంటే ముందు చిన్మున్ ముందుకొచ్చి ఒక దానా తింటుంది. తినిన వెంటనే అక్కడ రెండు దానాలు ప్రత్యక్షమయ్యాయి. మళ్ళీ చిన్మున్ ఇంకో దానా తింటుంది మరియు తక్షణం అక్కడ ఇంకొక దానా ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు వారి గూటిలో ఐదు దానాలున్నాయి. ఇది ఎలాంటి మాయా? మమ్మీ, నేను ఒక మాయా గుడ్డులో నుంచి వచ్చాను. నాలో కూడా మాయలు ఉంటాయి కదా, ఇది దాని ఫలితమే. నేను దేన్నైతే తింటానో దాని స్థానంలో మరొక రెండు వస్తాయి. అన్ని చాలా సంతోషించాయి. టీను తన ఇంకో రెండు పిల్లలకి కూడా ఆహారం తినిపించి ఇంకా మిగిలిన రెండు దానాల్ని అది తింటుంది. చాలా చాలా ధన్యవాదాలు బిడ్డ, ఇక మీదట మనం ఎవ్వరూ పస్తులుండాల్సింది లేదు, అంతా నీ వల్లే. అక్కడే ఉన్న మీనో మరియు తన యొక్క భర్త ఇవన్నీ చూస్తాయి. మీనో, ఈ పిల్లోడైతే మన ఇంట్లో ఉండాలి. నేను ఈ రోజే ఆ పిల్లవాడిని మన ఇంట్లో ఉండేలా ఏర్పాటు చేస్తాను అలా అని నవ్వుతుంది. రాత్రివేళ అది రాజా ఇంటికి వెళ్తుంది. ఆ సమయంలో చిలుక మహారాజు నిద్రపోతున్నాడు. తన రూమ్ లో ఒక చిన్న ఆహారం పెట్టే కుండ పెట్టి ఉన్నారు. గోల్డీ మెల్లగా లోపలికి వెళ్లి ఆ కుండని తన కాళ్లల్లో తీసుకుని అక్కడి నుంచి ఎగిరిపోతుంది. తర్వాత అది దాంట్లో ఉన్న ఆహారం అంతా తినేస్తుంది మరియు దాన్ని తీసుకెళ్లి టీను పక్షి యొక్క చెట్టు కింద పారేస్తుంది. కాసేపయ్యాక చిలుక మహారాజుకి తన రూమ్ లో ఆహారం ఎవరో దొంగలించారు అని తెలుసుకుంటాడు. తనకి చాలా కోపం వచ్చింది. అది తన యొక్క కుండ కింద పడి ఉండడం చూసింది. సరిగా దానికి పైనే టీను చిడియా ఒక్క గూడుంది. అది చాలా కోపంగా దాని యొక్క గూడు దగ్గరికి వెళ్తుంది మరియు కోపంతో ఇలా అన్నాడు. టీను పక్షి, నీకెంత ధైర్యం నా ఆహారాన్ని దొంగిలించడానికి? లేదు మహారాజా, నీ ఆహారం నేనేమీ దొంగిలించలేదు.
అప్పుడు గోల్డీ అక్కడికి ఎగురుకుంటూ వస్తుంది. మహారాజా, ఈమె అబద్ధం చెబుతోంది. నేను నా కళ్ళతో చూశాను. ఈమె ఈ కుండ తీసుకొని తన గూట్లోకి వచ్చింది, తర్వాత తన పిల్లలకి తినిపించింది, ఇంకా దానికి కింద పడేసింది. అది విని అందరికీ ఆశ్చర్యం. టీను పిల్లలు కూడా ఇది నిజం కాదు అని రాజుకి చెప్పారు. కానీ చిలుక రాజా దాన్ని నమ్మలేదు. నువ్వు ఇప్పటికిప్పుడే నాతో పాటు రా, నీకు శిక్ష వేయబడుతుంది. టీను నిరాశపోయి చిలుక వెనకాల వెళ్ళింది. ఎందుకంటే అది రాజు. ఎందుకంటే రాజు యొక్క మాటకి ఎదురు చెప్పలేదు కాబట్టి. అది వెళ్లిన వెంటనే గోల్డీ చిన్మున్ దగ్గర ఇలా అంటుంది. నాయనా చిన్మున్, నీకు ఎవరైతే ఆహారం తెచ్చిస్తున్నారో ఆమె వెళ్లిపోయింది. మనం ఇప్పుడు మా ఇంటికి వచ్చి మాతో పాటు ఉండడానికి ఇష్టపడతావా? అది విని ఇదంతా గోల్డీ చేసిందే అని చిన్మున్ అర్థం చేసుకుంటుంది. అలాగే, నేను రేపు ఆలోచించి చెబుతాను. ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళిరండి. అది విని అది తన యొక్క గూటికి వెళ్ళిపోతుంది. సోదరా, అమ్మ అయితే వెళ్ళిపోయింది, ఇప్పుడు నువ్వు కూడా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? లేదు సోదరులారా, నేను మీకు ఒక ప్లాన్ చెబుతాను. దాంతో మన అమ్మ కూడా తిరిగి వచ్చేస్తుంది. అది వాటికి తన యొక్క ఐడియానే చెప్పింది. ఆ రెండు పిట్టలు ఆ రోజు రాత్రి మహారాజు దగ్గరికి వెళ్ళాయి. తను టీను పక్షిని జైల్లో బంధించాడు. మీరిక్కడికి ఎందుకు వచ్చారు? మహారాజా, మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, మీ ఇంట్లో దొంగతనం చేసింది మా అమ్మ కాదు, అది ఇంకా ఎవరో ఉన్నారు. ఇంకా వాళ్ళు ఈ రోజు కూడా మీ ఇంట్లో దొంగతనం చేయడానికి ప్లాన్ చేశారు. ఏంటి, ఏం చెబుతున్నారు మీరు? ఎవరు వాళ్ళు? మహారాజా, మీరు మాతో పాటు రండి, మేము మీకు వాళ్ల నోటి నుంచే అంతా చెప్పిస్తాము. అది విని చిలుక మహారాజు టీనుని జైలు నుంచి విడుదల చేశాడు. మరియు అన్ని కలిసి టీను యొక్క గూటి దగ్గరికి వెళ్ళాయి. మనమంతా ఇక్కడే దాక్కొని వాళ్లను చూద్దాం, అతని సమయానికి వస్తూ ఉంటాడు. దాని యొక్క మాటలు విని అన్ని ఆ చెట్టకున్న పైన కొమ్మ మీద కూర్చున్నాయి. గూటిలో కూర్చునున్న చిన్మున్ని చూస్తూ ఉన్నాయి. చిన్మున్ గోల్డీని పిలిచింది, మరియు అది వేగంగా అక్కడికొస్తుంది. చెప్పు బాబు, నువ్వు మాతో పాటు మా ఇంట్లో ఉండడానికి సిద్ధమేనా? ముందు మీరు ఒక విషయం చెప్పండి. ఒకవేళ నాకు కావాలి అనుకుంటే, చిలుక మహారాజు ఇంటి నుంచి ఆహారం తీసుకురమ్మంటే మరి నువ్వు తీసుకుని వస్తావా? అవును బాబు, ఎందుకు కాదు. కానీ నాకు ఎలా నమ్మకం కలుగుతుంది మీరు నిజం చెబుతున్నారని? అరే బాబు, నిజం చెప్పాలంటే చిలక మహారాజు ఇంట్లో ఆహారం దొంగతనం నేనే చేశా. ఆ నేరాన్ని టీను మీద వేసేశాను. కేవలం దానివల్లే నువ్వు మా ఇంటికొచ్చి మాతో పాటు ఉండగలవు. నాకు నువ్వు ఈ చిన్న గుడిసెలో ఉండడం చూసి నాకు చాలా బాధ వేస్తూ ఉంటుంది. అది విని పైన కూర్చునున్న చిలుక మహారాజుకి చాలా కోపం వచ్చింది. మరియు అక్కడ కూర్చున్న పక్షులు అన్ని కిందకి వచ్చేశాయి. వాళ్ళని చూసి గోల్డీ భయపడింది. చిలుక మహారాజా, మీరిక్కడ? అవును, నేను ఇక్కడే. నేను మొత్తం వినేశాను. నువ్వే నా ఆహారాన్ని దొంగిలించావు, ఇంకా నేరాన్ని టీను మీద వేసావా? అలానే టీను దగ్గర చెప్పింది. టీను పక్షి, నన్ను క్షమించు. నేను ఆ సమయంలో నిన్ను విశ్వసించలేదు. ఇంకా పిల్లలు, మీరు మీ యొక్క సమయస్ఫూర్తి కారణంగానే నేను ఆ దొంగని చూడగలిగాను. శహబాష్. అది విని అందరూ సంతోషించారు. ఇంకా గోల్డీ, నువ్వు నాతో పాటు రా. కొన్నాళ్లు ఖైదీగా ఉంటే దొంగతనం అలవాటు పోతుంది. చిలుక మహారాజు గోల్డీని తనతో పాటు తీసుకువెళ్ళిపోయాడు, మరియు దాన్ని జైల్లో బంధించాడు. చిన్మున్, తన సహోదరులు మరియు టీను పక్షి చాలా సంతోషంగా మరియు ప్రేమగా జీవించడం సాగించాయి.